వాట్ ఈజ్ ద గోల్డెన్ బ్లడ్ గ్రూప్? హ్యూమన్స్ బ్లడ్ గ్రూప్స్ గురించి మన 10th క్లాస్ ఎన్ఎస్ సబ్జెక్ట్లో చదువుకుని ఉంటాం. వాటి నేమ్స్ ఏబి అండ్ ఓ గ్రూప్స్. బట్ మనకు తెలియని, మనం ఎప్పుడు వినని బ్లడ్ గ్రూప్ కూడా ఒకటి ఉంది. అదే ద గోల్డెన్ బ్లడ్ గ్రూప్. అసలు ఈ బ్లడ్ గ్రూప్ ఏంటి అండ్ దీనికి మిగిలిన బ్లడ్ గ్రూప్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు అసలు ఈ బ్లడ్ గ్రూప్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారో తెలుసుకుందాం. మన బ్లడ్ సెల్స్ మీద ఒక ప్రోటీన్ ఉంటుంది, దాని నేమ్ యాంటీజెన్స్. ఈ యాంటీజెన్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. అవి ఏంటంటే ఏ టైప్ అండ్ బి టైప్. ఈ 2 టైప్స్ యాంటీజెన్స్ మీదనే మన బ్లడ్ గ్రూప్ డిసైడ్ అవుతుంది. సపోజ్ ఏ టైప్ యాంటీజెన్స్ ఉంటే ఏ గ్రూప్ అని, బి టైప్ యాంటీజెన్స్ ఉంటే బి గ్రూప్ అని చెప్తాం. సపోజ్ 2 ఉంటే ఏబి గ్రూప్ అంటాం. అసలు యాంటీజెన్సే లేకపోతే ఓ బ్లడ్ గ్రూప్ అంటాం. నెక్స్ట్ పాజిటివ్ ఆ నెగిటివ్ అని ఎలా చెప్తామంటే, యాంటీజెన్స్కి అడిషనల్గా ఇంకో యాంటీజెన్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఆర్హెచ్ యాంటీజెన్స్. సపోజ్ మన యాంటీజెన్స్కి ఆర్హెచ్ యాంటీజెన్స్ ఎక్కువ ఉంటే పాజిటివ్ అని, ఒకవేళ తక్కువ ఉంటే నెగిటివ్ అని చెప్తాం. ఈ యాంటీజెన్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ కలిసి మన బాడీని బ్యాక్టీరియా అండ్ వైరసెస్ నుంచి కాపాడతాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీజెన్స్కి అలవాటు పడిపోయి వేరే బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్ వస్తే వాటిని చంపేస్తుంది. ఇది సింపుల్గా బ్లడ్ టైప్స్ గురించి. ఇంకా మన మెయిన్ కంటెంట్ అయిన గోల్డెన్ బ్లడ్ గ్రూప్ విషయానికి వస్తే దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది, అదే ఆర్హెచ్ఎన్ఎల్ బ్లడ్ గ్రూప్. అంటే దీనిలో ఆర్హెచ్ యాంటీజెన్స్ ఉండవు, అట్ ది సేమ్ టైం నార్మల్ యాంటీజెన్స్ కూడా ఉండవు. ఈ బ్లడ్ గ్రూప్ ఎంత రేర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ 43 మెంబర్స్ దగ్గర ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. దీన్ని బట్టి మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఈ బ్లడ్ గ్రూప్ ఎంత రేరో. ఈ బ్లడ్ గ్రూప్ని ఫస్ట్ 1961లో ఒక ఆస్ట్రేలియన్ ఉమెన్లో గుర్తించారు. అప్పటి వరకు డాక్టర్ ఎజ్యూమ్ చేసింది ఏంటంటే అసలు ఆర్హెచ్ యాంటీజెన్స్ లేకపోతే మనిషి బతకడని. బట్ ఆ ఉమెన్ ప్రూవ్డ్ దెమ్ రాంగ్. అప్పటి నుంచి 2010 వరకు ఓన్లీ 43 పీపుల్స్ దగ్గర ఈ బ్లడ్ గ్రూప్ని చూశారు. ఈ 43 పీపుల్ చాలా లక్కీ అనుకుంటాం, బట్ ఇది 43 మెంబర్స్కి బ్లడ్ అవసరం అయ్యటంలో వీళ్ళంత అన్లక్కీ ఫెలోస్ ఎవరు ఉండరు.